అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురంలో. ఈ సినిమాలో బన్నీకి సంబంధించిన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా కథ ఇదే అంటూ వైరల్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడే అలా వైకుంఠపురం అనేది ఒక ఇల్లు అన్నట్టు చూపెట్టారు. అది జయరామ్ అనే ధనవంతుడు తన ఇంటికి పెట్టుకున్న పేరు. ఆ ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి ఓనర్ ఫ్యామిలీ, రెండోది డ్రైవర్ కుటుంబం. యజమాని జయరామ్, డ్రైవర్ మురళీ శర్మ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటారు. ఇద్దరికి ఒకేసారి మగపిల్లలు పుడతారు. ధనవంతుల ఇంట్లో అల్లు అర్జున్ జన్మిస్తే డ్రైవర్ ఇంట్లో సుశాంత్ జన్మిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల పుట్టినరోజు నాడు వీళ్ళ భవిష్యత్తు గురించి చర్చ వస్తుంది. అందులో డ్రైవర్ మురళీ శర్మ మాట్లాడుతూ ధనవంతుడు కొడుకు ధనవంతుడు అవుతాడు, డ్రైవర్ కొడుకు డ్రైవరే అవుతాడంటాడు. దాంతో యజమాని తన కొడుకును డ్రైవర్ దగ్గర, డ్రైవర్ కొడుకును ధనవంతుడి దగ్గర పెంచుకుంటాడు. మధ్యలో నవదీప్ ఎంట్రీ ఇస్తాడు. వీరు ముగ్గురు మధ్య కథ నడుస్తుందనేది టాక్. ఇక తమ తల్లిదండ్రులు తమను మార్చుకున్నారని తెలుసుకున్న హీరోలు చివరకు ఏం చేశారు, పెంచుకున్న వాళ్ళు గొప్పనా కన్నవాళ్ళు గొప్పనా అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. నిజంగానే ఈ స్టోరీతోనే త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. లీక్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే రూట్ లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.